ఆసియా ఖండంలోని ముఖ్య దేశాల్లో మలేషియా ఒకటి. పూర్వం డచ్ బ్రిటిషర్ల పాలనలో ఉన్న ఇది 1957లో పూర్తి స్వాతంత్రం పొందింది. ఇక్కడి జాతీయ రహదారుల పొడవు 65,877 కిలోమీటర్లు, అంటే మొత్తం భూమి చుట్టుకొలత కంటే కూడా ఎక్కువ. మలేషియా అనగానే జంట టవర్లే గుర్తొస్తాయి. వీటి పేరు పెట్రోనాస్ ట్విన్ టవర్లు. ఒక్కో దాంట్లో 88 అంతస్తులు ఉంటాయి. వీటి ఎత్తు 450 మీటర్లు, అంటే ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనవి. వీటిలో కార్యాలయాలు ఉంటాయి. రబ్బరు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో 3వ అతిపెద్ద దేశం ఇది. 2011 సంవత్సరంలోనే 9,96,673 మెట్రిక్ టన్నుల రబ్బరును ఉత్పత్తి చేసింది. ప్రపంచంలోనే రబ్బరు చేతి తొడుగులు తయారు చేయడంలో ప్రసిద్ధి చెందింది దేశం. ప్రపంచంలోనే అతిపెద్ద కార్తికేయుడి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉన్నది ఇక్కడి బాటు గుహల్లోని ఆలయం దగ్గరే. దీని ఎత్తు 140 అడుగులు, అంటే ఓ 14 అంతస్తుల భవనం అంత. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ దుస్తులు, ఆహారం, నివాస వసతుల కోసం అయ్యే ఖర్చు తక్కువే. వీరి ఆహార అలవాట్లు మనలాగే ఉంటాయి. మధ్యాహ్న భోజనంలో గుడ్డు, కొబ్బరన్నం, కారంగా ఉండే సంబల్ చిల్లీ పేస్ట్, వేరుశెనగ గింజలు, దోసకాయ ముక్కలు లాంటివి ఉంటాయి. మలేషియా అధికారిక భాష బహాసా. మలేషియా అధికారిక లిపి మలై. ఈ దేశ కరెన్సీ రింగెట్. స్థానికులు మాత్రం డాలర్ అనే పిలుచుకుంటారు. మలేషియాలో 40,000 సంవత్సరాలకు ముందు ఆధునిక మానవుడు నివసించినట్టు ఆధారాలు దొరికాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి ఇక్కడికి భారత్, చైనా నుంచి వ్యాపారులు వలస వచ్చారట. 2వ-3వ శతాబ్దాల్లో వాణిజ్య రేవులు, తీర ప్రాంత నగరాలు నిర్మించుకున్నారు. దీంతో ఈ దేశ ప్రజలపై భారతీయ, చైనా సంస్కృతులు, సంప్రదాయాల ప్రభావం పడటం మొదలైంది. వీధి గోడలపై బొమ్మలేసే కళకు ఇక్కడ చాలా ఆదరణ ఉంది. అందుకే ఇక్కడి వీధుల్లో ఎక్కడ చూసినా, ముఖ్యంగా కౌలాలంపూర్లో గోడలపై చాలా బొమ్మలు కనిపిస్తుంటాయి. మనిషికి దగ్గర పోలికలతో ఉండే తోకలేని కోతులు, ఒరాంగుటాన్లు. ప్రస్తుతం ఇవి ఈ దేశ సమీపంలోని బోర్నియో, సుమాత్రా దీవుల్లో మాత్రమే ఉన్నాయి. ఇక్కడున్న వలసదారుల్లో చైనీయులు, భారతీయులే ఎక్కువ. ఇప్పుడు స్వాతంత్రంగా ఉన్న సింగపూర్ దేశం గతంలో మలేషియాలోని ఒక రాష్ట్రం.